Hola Telgo amigos, ¿qué pasó? ¿Cómo estás? Y rojo mano Colombia lo most dangerous place है ना Comuna 13 क्या बोलते हैं वंडे अपेर जब तो Colombian प्रजलो वनुलो विनको पड़ता दे रुंडवेला संसुनलो जेठे ना मारना कांडा विद्वांस में गुट्टोस्ता दे Colombian government army नी navy नी air force नी अंतर चिन्ना तालम कोसों చిన్న కమ్యూనిటీ కోసం రంగంలోకి దిప్పిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ కమ్యూనిటీ పవర్ ఎంత పెద్దదో ఎందుకంటే డ్రగ్ లార్డ్స్ తర్వాత మాఫియా అండర్ వరల్డ్ మొత్తం అంతా ఆ కొండ మీద ఉంటదన్నమాట ఇప్పుడు ఆ కొండకి ఎక్కబోతున్నాం దానికి తోడు మైదా పిండి కూడా కొనబోతున్నాం ఎందుకు మైదా పిండి దేనికంటే సరదాగా నేను ఎప్పుడు చూడలేదు నిన్న జరిగిన వాళ్ళ పెద్ద పెద్ద మనుషులతో వల్ల మైదా పిండి ఎక్కడ అమ్ముతారో కూడా తెలిసింది సో సరదాగా వెళ్ళి చూద్దాం సో ఎందుకు బ్రదర్ ఎంత రిస్క్ అంటే ఏమండి పెళ్ళి అయింది అనుకోండి గుళ్ళు గోపురాలు తప్ప నేను మీకేం చూపించలేను ఒంటికే సొంటుకోము కానీ సాహసం చేయరా డెంబ కాదు ఇదే సాహసే లక్ష్మి అన్నారు సరదాగా వెళ్దాం అందుకే నేనేం తీసుకెళ్ళట్లేదు నా ప్రాణాలు అయితే తీశారుగా నా దగ్గర ఉన్న సామాన్లు దొబ్బేస్తారు వాళ్ళు 1000 రూపాయలు ఒక కత్తి ఒక ఐడి కార్డు అంతే ఇంకేం లేదు డ్రోన్ ఇంట్లో పెట్టేశాను ల్యాప్టాప్ ఇంట్లో పెట్టేశాను ఐఫోన్లు ఇంట్లో పెట్టేశాను మొత్తం అన్నీ ఇంట్లో పెట్టేశాను ఈవెన్ పాస్పోర్ట్తో సహా జస్ట్ 1000 రూపాయలు తీసుకెళ్తున్నాను ఓన్లీ మైదా పిండి కోసం అంత చవక అంటే చవకండి ఎక్కడ కదా చవక చాలా చవక వెళ్దాం అదే చూద్దాం ఆ డేంజరస్ ఏరియాని అన్నీ రికార్డ్ చేద్దాం యాక్చువల్గా సేమ్ ఇలాంటి హై రిస్క్ ఏరియా నాకు తెలియకుండా 1.5 సంవత్సరాల క్రితం వెళ్ళాను లా పెరాలా అని మీకు తెలుసు కదా పుర్తరేకో బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉన్న పుర్తరేకోకి డెస్పాసితో చిత్రీకరించిన ప్లేస్ అనమాట అది లా పెరాలా నాకు తెలియదు నేను వెళ్ళిపోయి వచ్చేసాక అందరూ తిట్టారు పోలీసులు మా మేనేజర్లు పిచ్చా ఏంట్రా నువ్వు అలాంటి ప్లేస్కి వెళ్ళావనేసి ఐ బటన్లో అండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో అంతా అయ్యాక కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే వెళ్ళిపోతాం లెట్స్ గో టు Comuna 13 ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ కొలంబియా మెడలిన్ నేను ఎప్పుడు లోకల్ ఫెసిలిటీసే వాడతానండి లైక్ మెట్రో బస్సులు కరెక్ట్ ఎందుకంటే అవకాశం ఉండేటప్పుడు మనం వాడడంలో తప్పలేదు మెట్రో కార్డు బస్ కార్డు అన్ని కార్డులు కొంటానమాట ఎందుకంటే మనకు చాలా తక్కువ పడుతుంది కొంచెం పబ్లిక్ స్పీడ్గా వెళ్తాం మనకు తక్కువ ప్రైస్లోని మెట్రో కార్డులో కన్నా స్పీడ్గా వెళ్ళచ్చు సో మళ్ళీ ఇక్కడ నుంచి సెయింట్ జావియర్ అని చెప్పి ఇంకో ట్రైన్ ఎక్కాలన్నమాట రండి ఓకే మొత్తం అంతా కలిపితే 40 రూపాయలు అనమాట 2 ట్రైన్లు ఒక మెట్రో ఇక్కడ నుంచి చాలా దూరం మొత్తం 2 అవర్స్ జర్నీ కలిపి 45 రూపాయలు ఇక్కడ చాలా చవక అనమాట సో మెట్రో కూడా కేబుల్ కార్ కూడా మెట్రోయే లాస్ట్ టైం చూశారు కదా స్టాపులు ఉంటాయి ఒక కొండ నుంచి ఒక కొండకి ఒక కొండ నుంచి ఒక కొండకి కాగా 6 స్టాపులు ఉంటాయి అనమాట 6 కొండలు అనమాట సో 6 కొండలకి 40 రూపాయలు 45 రూపాయలు మొత్తం 2 ట్రైన్లు మారచ్చు మొత్తం సరదాగా వెళ్ళి తిరగడానికి బాగుంటుంది సో వచ్చేసామండి కొమూనా 13కి. మీకు చెప్తున్నాను ఇది ఒంటరిగా రావడానికి కాదు, మళ్ళీ చెప్తున్నాను ఇది టూర్స్తో రావాలి, సింగిల్గా రాకండి, వచ్చే రిస్క్లో పడకండి. నేనంటే మైదా పిండి కోసం పరిగెడుతున్నాను కానీ చూశారు కదా గల్లీలు ఎలాగున్నాయో, రంగురంగులుగా మామూలుగా కాదనమాట. ఒకప్పుడు ఇక్కడ అయిపోయేది, ఎవరి సందులోనూ ఎవరు లేని సందులోకి వచ్చి నేను మాట్లాడుతున్నాను కెమెరా పెట్టుకొని. కొంచెం ఇదిగానే ఉంది, తప్పదు మరి. ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మీరు కాకి సినిమా చూసుకుంటే అర్థమవుతుంది, అంటే అలాంటి కమ్యూనిటీ అనమాట ఇది. ఎవరు వచ్చినా తప్పించుకొని వెళ్ళే ప్రసక్తి లేదు, ఎవరు వచ్చేవాడు కదా. అందుకే ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని కొలంబియన్ గవర్నమెంట్ దించిందంటే రంగంలోకి మామూలుగా దించలేదు, ఈ సందులో నుంచి ఎస్కేప్ అయిపోయేవాడు వాళ్ళు. సో ఈ సంఘటన ఈ రోజు చెప్పగానే ఈ కొలంబియాలోనే కాదు, ఈ కొమూనా 13కి ఒంట్లో వణుకు పుడుతుంది. 2002 అక్టోబర్ 16 చెప్పగానే ఇది వణుకు పుడుతుంది కొమూనా 13. ఒక్కసారిగా కొలంబియా ఉలిక్కి పడిన సంఘటనలు అనమాట. బుల్లెట్ కన్నాలు ఇంకా ఉన్నాయి దీనికి, అలాగే ఉన్నాయి ఆర్మీ బుల్లెట్ కన్నాలు ఇంకా ఉన్నాయి. ఆ రోజు జరిగిన మారణకాండకి ఇదే నిదర్శనం అనమాట. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కన్నాలు ఆ రోజు యుద్ధంలో జరిగిన. ఇదంతా గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ని, మాఫియాల్ని అందరినీ వేసేసింది ఆ రోజు ఎవరిని వదలకుండా. కన్నాలు ఇప్పటికీ ఉన్నాయి, బుల్లెట్ కన్నాలు ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసుకోవచ్చు. సో ఇంత కొండ మీద ఇన్ని ఇల్లులు ఎలా సార్? భూకంపాలు గట్రా రావా ఏంటి? మనం ఇటుకలతో, వీళ్ళు ఇటుకలు కాదు, వీళ్ళది మీరు చూసుకోవచ్చు. కన్నాలతో కూడిన ఇటుక అంటే మనకి ఇటుక ఫుల్గా ఉంటుంది కానీ వీళ్ళ ఇటుక కన్నాలతో ఉంది, మీరు చూశారు కదా. సో ఆ కన్నాల ఇటుకకి కొంచెం సిమెంట్ అటు ఇటు పెట్టి అంటే గాలి మేడలాగా లేపారనమాట. ఇంత కొండ మీద హెవీ అయితే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇటుకలు మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి ఇటుక 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 కన్నం డొక్కు డొక్కు మీరు చూసారా కన్నం, ఇదిగోండి కన్నం, కన్నంకి ఇటుక్కి ఇటుక్కి సిమెంట్ అంటించాడు అంతే అంతే. పేరుకి ఇల్లు, గాలేస్తే గట్టి గాలేస్తే వెళ్ళిపోతుంది. అన్ని ఇల్లులు అంతే, ఇక్కడ చూసిన రంగు అన్ని ఇల్లులు మీరు చూసుకుంటే అన్ని ఇల్లులు అలాగే ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇల్లు దగ్గరికి వచ్చాను అనమాట. ఇది చాలా ఈజీగా కట్టేస్తారట, జస్ట్ ఒక 10 రోజుల్లోనే లేపేస్తారని అంటున్నారు గురువు గారు. బాగుంది ఇల్లు, 10 రోజుల్లో ఇల్లు. పర్ఫెక్ట్. అదే ఇందులో భయంకరమే ఉందిరా, అంతా రంగులు మయంగా కలర్ రంగులుగా భలే ఉందిగారా. అంటే ఈ రంగుల వెనకాతల అసలైన నిజాలున్నాయి, ఈ రంగుల వెనకాతల చాలా 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 కథలు దాగున్నాయి. అలా కాకపోతే ఇంత సేఫెస్ట్, ఇంత ప్లేస్, ఇంత మంచి, ఇంత శాంతి కాంక్షించే ప్లేసే అయితే అన్ని మంది పోలీసులు ఎందుకుంటారు? అక్కడ ఉంది వేడి, అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా బతికే ఉన్నాయి. La estamos apenas para el 5 de noviembre, estaremos ya viendo. Listo, de una. Perfecto. En Twitter, oh, esa lista está brutal. ¿Te viste por lugar? Sí. ¿Cerrado? ¡Wow! ¡Aleluya! చూడండి మనోడు, వావ్ నైస్ మ్యాన్, ఆసమ్, ఇదే తయారు చేశారు. వావ్ నైస్ మ్యాన్. సో మనోడు ఆర్టిస్ట్, యువర్ ద ఆర్టిస్ట్ రైట్? నైస్, సో నైస్ మ్యాన్, పర్ఫెక్ట్, గ్రేట్ గ్రేట్, చాలా బాగా చేశారు మనోడు పెయింటింగ్. ప్రతి ఇంటిలో ఏదో ఒక చిన్నదేనో అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారో, ప్రతి ఇంట్లో సామాన్లు ఎందుకు అమ్ముతున్నారు అది మీకు కొంచెం పైగా చెప్తాను. సింపుల్ లాజిక్ అనమాట, ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం. సో ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు, సొంత ఇల్లు ఉండి బిజినెస్ ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో సో అందుకే ప్రతి ఒక్కరు చిన్నదో చిన్న చిటక ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అమ్ముతూనే ఉన్నారు. Look at the picture. Look at that guy over there. Who's that guy? Oh, big guy. He was here. 2017, he was here. So, వీళ్ళకి సొంతంగా బియర్ కూడా ఉందండి, కమూనా 13. సొంతంగా బియర్ మీరు చూసొచ్చు కదా, సొంతంగా తయారు చేసుకున్న బియర్. సో కాఫీ షాప్కి వచ్చానండి. కాఫీ నాకు మీకు తెలుసు కదా, సాయంత్రం అయితే అలవాటు. సో కాఫీ తాగినట్లు ఉంటుంది, కాఫీ ఫ్యాక్టరీ అనమాట. అండ్ టేస్ట్ చేసినట్లు ఉంటుంది. అయ్యా okay, good. 28. Mask, mask, no mask. No mask. Wow. Hey, I think no problem. Quanta? No. 28 grams of coffee. 28 grams of coffee. Or this is Sarah. Mucho, 28. Slowly and in circles. Mucho. అయిపోయింది. నాకు కాఫీ నేనే చేసుకుంటున్నాను. Okay, here we wait 3 to 5 minutes. How long do you go? 3 minutes. సో 3 నిమిషాలు ఆగాలి. ఆగితే నా కాఫీ నాకు వస్తుంది. సో మీరు అనుకుంటారు కాఫీ అనేసి, కాఫీ చూడండి, ఇది జపనీస్ రైట్? జపనీస్. అండ్ దిస్ వన్? బెల్జియం టైప్. దిస్ వన్? దిస్ ఇస్ A360. Aeropress from United States. 360 in Chemex. And what about this? French press. French one? Costa Rica style and Monclova Italian style. This is our French press. చూసారు కదా, చాలా స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. కాఫీ మిషన్స్ లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. వీళ్ళ స్టైల్స్ ఇవి అన్ని. సో అయిపోయింది నా కాఫీ. నాకు ఇస్తారు మేడం. తాగేసి కొంత ఇవ్వాలి. సో ఆటోమేటిక్లీ సో అంతా పోయింది. అసలైన కాఫీ ఉంది. రుచి చూసి చెప్తాను ఎంత అని. కాఫీ ఎలా ఉందో చెప్తాను. నేను తయారు చేసుకున్న కాఫీ. సో ఐ మేక్ దిస్ వన్. నీ మేక్. చాలా ఘాటు. దెబ్బకి మత్తు వదిలిపోయింది. అంత ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. పర్ఫెక్ట్. గుడ్, వెరీ గుడ్. పర్ఫెక్ట్. బాగుంది. చాలా బాగుంది. ఓకే, రిలాక్స్. నా అభిప్రాయం చెప్తున్నానండి. నేను ఇది చూశాక మన రాజకీయ నాయకులు కానీ జనాలు కానీ మారాలండి. కులాలని మతాలని పక్కన పెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలి. నిజంగా పాటుపడాలి. పాటుపడితే ఇలాంటి అభివృద్ధి సాధించగలుగుతారు. ఎవరైనా మనుషులైనా ఎవరైనా ఇలాంటి అభివృద్ధి సాధించగలుగుతారు. ఇదే నిదర్శనం. మోస్ట్ డేంజరస్ ప్లేస్ని కాస్త ఎంత అందంగా, ఎంత రంగులమయంగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత టూరిస్టిక్ ప్లేస్గా పెట్టారు. ఇందులో ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, చూశారు కదా. కానీ ఇంత కలర్ఫుల్గా చేయడం గ్రేట్, సెల్యూట్ అంటున్నాను అనమాట. మనం కూడా మన దగ్గర ఉన్న స్థలాలని, మన దగ్గర ఉన్న టూరిజంని బాగా ఇంప్రూవ్ చేయగలిగితే వస్తారు. ఎంతమంది రోజుకి 50,000 మంది విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. తెలుసా మీకు? ఎంత కరోనా టైంలో కూడా అంత పాపులర్ అయింది, అంత పాపులర్ ప్లేస్ అయింది. ఎందుకంటే ముందు గతాన్ని చూసుకొని వర్తమానాన్ని చూసుకొని అబ్బాయి ఎంత చేంజ్ అని. ఏమండి, బిల్ క్లింటన్ అలాంటి వాళ్ళే వచ్చారండి. చాలా చాలా దేశాల రాజకీయ నాయకులు, చాలా దేశాల స్టూడెంట్స్, చాలా యూనివర్సిటీస్ ఇక్కడికి వస్తాయంట. ఎందుకంటే వీటిని తెలుసుకోవడం కోసం ఇది ఎలా చేంజ్ అయ్యింది, ఎంత ఎంత పాసిబుల్ ఎలా అయింది, ఆ పీపుల్ ఎన్విరాన్మెంట్ అవి. ఒక్కడూ నన్ను బిచ్చం అడగలేదు, ఒక్కడూ నాకు ఇది ఇయ్యో అని అడగలేదు. అంత బాగుంది, చాలా బాగుంది, నిజంగా గ్రేట్. సో మొత్తం అంతా అయిపోయిందండి. నేను కిందకు వస్తున్నప్పుడు ఆ బ్రదర్ కనబడ్డాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి అంటే నేను ఒక అమ్మాయి అన్నీ చూశాక అన్నారంటే దా బ్రదర్ ఇంగ్లీష్ అని మాట్లాడారు. వాళ్ళకి ఒక ఆర్ఫనైజ్ ఉంది, అది చెప్తాను. బ్రదర్ ఎవరిని? స్టీవెన్. స్టీవెన్ ఇక్కడ ఉంటారు. ఇప్పుడు మీకు పిల్లలందరినీ చూపిస్తాను, తన స్కూల్కి తీసుకొచ్చారు. తినేనండి లీడరు. ఓలా హాయ్ హాయ్ వీళ్ళందరూ. యూ స్పీక్ ఇంగ్లీష్ గుడ్? ఎస్. అందరూ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారండి. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ. హాయ్, మై నేమ్ ఈజ్ అన్వేష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. And your name is? My name Lilari. Oh. My name is Thomas. I'm from Colombia. Oh, good. My name is Michelle. Oh, beautiful. My name is Balad. Ah, nice. My name is Socorro. Socorro, good. I am from Medellín, Colombia. Oh, nice, nice. My name is Xiomara. I am from Medellín, Colombia. Oh, good. Aha, nice. My name is Anthony. Anthony, nice. My name is Manuel. Manuel, wow. Forget. Nice, nice, perfecto, perfecto. Me llamo Chinizo, indio. ¿Sí? ¿Cómo? Chinizo. Chini, 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 la India. La India. Bueno, promociones para afuera. ఏంటండి, ఎంత బాధ అనిపిస్తుంది అంటే నా దగ్గర డబ్బులు లేవు. మీరు తెలుసు కదా, ఇక్కడికి వచ్చాక బ్రదర్ డబ్బులు ఇవ్వడానికి లేవు. నాకు చాలా సిగ్గేస్తుంది. నా ఛానల్ పేరు అడిగారు, లక్ష పిల్లలను ఫాలో అవుతారట. అందరూ రాసేస్తున్నారు బుక్కుల మీద. వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారట ఇంటికి వెళ్ళాక. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా ఈ రోజుల్లో. గ్రాసియస్, చూడండి అందరూ రాసేస్తున్నారు. నిజంగా గ్రేట్. నేను ఒక పని మీద వస్తే ఒక పని అవుతుందండి. నిజంగా నా దగ్గర డబ్బులు లేవండి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. తర్వాత అయినా వచ్చేసి ఇవ్వాలి దీనికి. సో ఇదండి కమూనా 13 గురించి, మైదాపిండి గురించి అడగండి. ఎందుకంటున్నానంటే పిల్లల్ని చూశాక నా మనసు మారింది. నేను దానికోసమని వచ్చాను. ఇక్కడ ఇంత చేంజ్ కనబడేసరికి నేను దాని గురించి మర్చిపోయాను. దాని గురించి అడగండి, తమ్నేల్లో మాత్రమే ఉంటుంది, వీడియోలో ఉండదు, ఇంకెప్పుడూ ఉండదు. సో జస్ట్ నేను చూడడానికి వచ్చాను, దాని మీద వీడియో చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ ఎంత చేంజ్ ఉంది, ఎంత మార్పు ఉంది, ఇంత డేంజరస్ ప్లేస్ని ఇంత మంచిగా తీర్చిదిద్దిన గబీరియా. పబ్లో గారు చనిపోయిన అనంతరం ఈ ప్లేస్ని గబీరియా నా మేయర్, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కలిపి ఈ కమూనా 13ని ఇంత అందంగా, ఇంత నీట్గా, ఇంత చక్కదిద్దారు. ప్రతి ఫెసిలిటీ ఉంది. మెయిన్ కాన్సన్ట్రేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అన్నమాట. చూశారు కదా, చాలా పిల్లల కోసం చాలా చాలా చేశారు. మన రాజకీయ నాయకులు కూడా చూడాలి. మన దగ్గర సినిమాలు ఉన్నాయి, ఇలాంటి సినిమాలు ఉంటాయి, కానీ ఇది రియల్ అనమాట. చూశారు కదా, అంత భయంకరమైన డేంజరస్, మోస్ట్ డేంజరస్ ప్లేస్ని ఇంత పీస్ఫుల్గా, ఎంత అందంగా, ఎంత రంగుల మయంగా చేశారు. పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారంటే తెలుసు కదా, మెయిన్ కొలంబియాకి కానీ ఈ మెయిన్ వాళ్ళకి ఉన్న శాపం ఏంటంటే కొకైన్. సో అది దాని మత్తులో ఉన్న ప్రజలు చాలా అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటారు. సో దానికోసం అనే పోలీసులు ఉన్నారు. కానీ టూరిస్టులకి అయితే ది పర్ఫెక్ట్ ప్లేస్, ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. చాలా బాగుంది కమూనా 13. మీరు వస్తే కొలంబియాలోని మెడ్లిన్లోని కమూనా 13 అండ్ గొతాపే, ఈ రెండే ఫేమస్ ప్లేసెస్ అనమాట. నిజంగా మార్పు చెందిన అంటారు కదా, ముందు ఆ తర్వాత. ముందు మోస్ట్ డేంజరస్. ఇప్పుడు అందరూ చనిపోయాక మొత్తం మొత్తం కమ్యూనిటీ అంతా అంత చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా, చాలా రంగులమయంగా. మీరు చూశారు కదా వీడియో ఎంత రంగులుగా ఉందో. ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నారు, మొత్తం బాన్స్ రావట్లేదు. కానీ అక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం పోలీసులు ఉన్నారు. టూరిస్ట్కి వేస్తే సేఫ్ అనమాట. ఒకప్పుడు డేంజరస్, కానీ ఇప్పుడు ది పర్ఫెక్ట్ అండ్ ద బెస్ట్. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకనే. ఉంటాను. బాబాయ్ అండ్ జై హింద్.